ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా రుణమాఫీకి సంబంధించి మోక్షం ఎప్పుడు అంటూ లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు పంట రుణాల మాఫీ ప్రకటన హామీలకే అయిందని రైతులైతే బాధపడుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్న రైతులకు లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదంటూ కూడా ఇక్కడ అయితే అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు నాలుగు విడతల్లో ఖాతాలో వేస్తామని ప్రకటన జిల్లాలో మాఫీ కావాల్సినవి నూట యాభై పాయింట్ అరవై ఎనిమిది కోట్లు అయితే ఉన్నాయి ఇరవై ఐదు వేల రుణాలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే పంట రుణాల హామీ ప్రకటన హామీలకే ఈ కంప్లీట్ సంబంధ పంట రుణాల మాఫీ ప్రకటన హామీలకే పరిమితమైంది అయితే మనకు కంప్లీట్గా సో దీంతో రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసి వస్తుంది బ్యాంకులో తీసుకుంటున్న పంట రుణాలకు వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేయించుకుంటున్నారు నాలుగు విడతల్లో పంట రుణాల మాఫీ సొమ్మును ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఒక్క విడత సొమ్ము కూడా విడుదల చేయకపోవడం గమనార్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్నటువంటి సీఎం కేసీఆర్ రుణమాఫీ గురించి పట్టించుకోకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు అలాగే మరో ఐదు మాసాల్లో ప్రభుత్వం గడువు ముగియనుండడంతో అసలు రుణమాఫీ చేస్తారా లేదా అనే అనుమానాలు రైతులకు వ్యక్తం అవుతున్నాయన్నమాట అయితే మనకు ఇంకా ఫైవ్ మంత్స్ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ ఉందన్నమాట మనకు అక్టోబర్లో కంప్లీట్గా ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఆ లోపు రుణమాఫీ చేస్తారా లేదా అనే దాని గురించి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతు బంధు రైతు బీమాను మాత్రమే అమలు చేస్తున్న ప్రభుత్వం పంట రుణాల మాఫీ పథకం రుణాలపై జీరో వడ్డీ సొమ్మును విడుదల చేయడం లేదంటూ కూడా చూసుకోవచ్చు అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కూడా వర్తింపజేయకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సందర్భంగా మరోసారి లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నమాట ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుపొంది రెండోసారి అధికారంలోకి వచ్చారు అలాగే డిసెంబర్ పదకొండవ తేదీ నాటికి పంట రుణాలను పొందిన రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశామని వర్తిస్తుందని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఈ పంట రుణాలను నాలుగు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాలు జమ చేశామని కూడా ప్రకటించింది అనమాట దీంతో రైతులందరూ అప్పటి వరకు పొందినటువంటి పంట రుణాలు రెండు వేల పంతొమ్మిది వర్షాకాలం సీజన్ ప్రారంభంలో వడ్డీతో సహా చెల్లించి తిరిగి కొత్తగా పంట రుణాలను పొందారు కానీ నాలుగు ఏళ్ళు గడుస్తున్నా కూడా రుణమాఫీ సొమ్మును పూర్తిగా విడుదల చేయడం లేదంటూ కూడా అప్డేట్ తీసుకోవచ్చు అనమాట ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మంది అర్హులు జిల్లా వ్యాప్తంగా సో ఇంతమంది అయితే రుణమాఫీ పథకానికి అర్హత సాధించినట్లు అధికారులు గుర్తించారు వారు తీసుకున్న నూట యాభై వేల పాయింట్ అరవై ఎనిమిది లక్షల రూపాయలను కంప్లీట్గా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు నాటికి పొందినట్లు బ్యాంకు అధికారులు లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలని చూసుకోవచ్చు అనమాట అయితే అయితే మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు ఒక బ్యాంకులో తీసుకున్నటువంటి రుణాన్ని మాత్రమే తీసుకొని మాఫీ జాబితాలో చేర్చారు ప్రతి ఏటా రుణమాఫీ సొమ్మును ఖాతాలో జమ చేస్తామని చెప్పి జమ చేయకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చూసుకోవచ్చు రెండేళ్ల క్రితం ఇరవై ఐదు వేల రూపాయల వరకు గల పంట రుణాలను ఒకే విడతలో రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆ లెక్కల జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు మంది రైతులు పదమూడు కోట్ల నాలుగు లక్షల రూపాయల రుణాలు కంప్లీట్గా సో పొందినట్లు సంబంధిత అధికారులు గుర్తించాలని చూసుకోవచ్చు అనమాట అయితే మనకు సో అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం మనకు యాభై వేల రూపాయల వరకు రుణాలను పొందినటువంటి వారి ఖాతాలో డబ్బులను జమ చేస్తామని ప్రకటించారు ఆ సమయంలో ఏ జిల్లాలో ఎంతమంది రైతుల రుణాలు ఉన్నాయని లెక్కలు తేల్చాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట మొత్తానికి మనకు సో ఈ అసెంబ్లీ సో కంప్లీట్గా మనకు ఈ జరిగేటటువంటి ఎన్నికలు సో మనకు అక్టోబర్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి సో ఎలక్షన్ ముందైనా ఈ రుణాలను మాఫీ చేస్తారా లేదా అనే దాని గురించి అయితే రైతులు సో తీవ్రంగా అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి మనకు కంప్లీట్గా రైతు బంధు విడుదల చేశారు సో చిన్న చిన్న పథకాలకు సంబంధించి రైతుబంధు కానీ అలాగే రైతు బీమా కానీ అవి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సో ఈ రుణమాఫీ కంప్లీట్గా మర్చిపోయిందంటూ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి రుణమాఫీ చేస్తుందా లేదా అని దాని గురించి సో ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వీడియో పోస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసినాల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ దిస్ వీడియో జై హింద్